హాయ్, దిస్ ఈజ్ రచ్చా రాజశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంట్లో ఆయుష్మాన్ కార్డుకి అప్లై చేసుకున్నట్లయితే ఉచితంగా మీరు మీ మొబైల్లోనే చాలా సింపుల్ స్టెప్స్లోనే ఆయుష్మాన్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు మీ ఇంట్లో ఆయుష్మాన్ కార్డుకి అప్లై చేసుకొని కేవైసీ చేసుకున్నట్లయితే మీరు చాలా సింపుల్గా ఈ వీడియోలో చూసి కేవైసీ కూడా చేసుకోవచ్చు, మరియు ఆయుష్మాన్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డుతో లీస్ట్లో మెన్షన్ చేసిన హాస్పిటల్లో మనం 5 లక్షల వరకు ట్రీట్మెంట్ అయితే చేయించుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కేవైసీ మిస్ అయిన వాళ్ళకి కేవైసీని ఎలా చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. రండి, మనం ఆయుష్మాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి ఆయుష్మాన్ అనే యాప్ ఉంటుంది, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఈ పేజ్ ఇలా ఓపెన్ అయ్యింది, యాక్సెప్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. లాగిన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, ఆపరేటర్, బెనిఫిషియరీ. బెనిఫిషియరీ మీద క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి, వెరిఫైని క్లిక్ చేయండి. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ది టెక్స్ట్ ఎబో ఉంది కదా, ఈ క్యాప్చర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. లాగిన్ని క్లిక్ చేయండి. పర్మిషన్స్ అలౌ చేసుకోండి. సెర్చ్ ఫర్ బెనిఫిషియర్ అని ఈ పేజ్ మనకి ఇలా ఓపెన్ అయ్యింది. స్కీమ్ పిఎంజే క్లిక్ చేయండి. మీ యొక్క స్టేట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సబ్ స్కీమ్ పిఎంజే క్లిక్ చేయండి. సెర్చ్ బై ఫ్యామిలీ ఐడితో సెర్చ్ చేస్తారా, ఆధార్ నెంబర్తో సెర్చ్ చేస్తారా, నేమ్తో సెర్చ్ చేస్తారా, లేకపోతే స్టేట్ ఐడితో సెర్చ్ చేస్తారా, పిఎంజే ఐడితో సెర్చ్ చేస్తారా. నేనైతే ఆధార్ నెంబర్ని అయితే క్లిక్ చేస్తున్నా, ఆధార్ నెంబర్తో సెర్చ్ చేస్తా. డిస్టిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క డిస్టిక్ని. మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. వన్ ఫ్యామిలీ ఫౌండ్ అని ఈ పేజ్ మనకి ఇలా ఓపెన్ అయ్యిందండి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి, మీరు డైరెక్ట్ డౌన్లోడ్ కార్డు ఉంది కదా, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డూ ఈకేవైసీ ఉంది కదా, ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఇల్లు ఈ కేవైసీ చేయించుకోలేదు కాబట్టి మీరు కేవైసీ చేసుకోవాలంటే డూ ఈకేవైసీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. డూ కేవైసీని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఇలా ఓపెన్ అయ్యింది. అథెంటికేషన్, ఆధార్ ఓటీపీ అథెంటికేషన్తో మనం చేసుకోవచ్చు. ఆధార్ ఓటీపీ అని ఉంది కదా, దీన్ని ఈ రౌండ్లో క్లిక్ మార్క్ పెట్టండి. ఈ రౌండ్లో క్లిక్ మార్క్ పెట్టగానే ఆధార్ నెంబర్ అని ఇక్కడ కనిపించడం జరుగుద్ది. కేవైసీ మిస్ అయిన వాళ్ళ ఆధార్ లాస్ట్ 4 డిజిట్ మీకు కనిపిస్తుంది. వెరిఫై ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కన్సెంట్ అని ఈ పేజ్ మీకు ఇలా ఓపెన్ అయ్యింది. ఈ డబ్బాలో క్లిక్ మార్క్ పెట్టండి. క్లిక్ మార్క్ పెట్టి ఎలోని క్లిక్ చేయండి. గివెన్ ఆధార్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుద్ది. ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. మనం లాగిన్ అయినప్పుడు బెనిఫిషియరీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. బెనిఫిషియరీ మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అయినాక స్టార్టింగ్లో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. మనం ఇక్కడ ఓటీపీ ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా అది రీడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓటీపీని ఆటోమేటిక్గా రీడ్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ అని ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఆధార్ ఓటీపీ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ క్లిక్ చేయండి. ఈ రౌండ్లో క్లిక్ మార్క్ పెట్టండి. ఆధార్ ఓటీపీ రౌండ్లో మనం క్లిక్ చేయగానే మనకు మళ్ళీ మన ఆధార్ నెంబర్ 4 డిజిట్ కనిపించడం జరుగుతుంది. వెరిఫై ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కన్సెంట్ అనే పేజ్ మనకి మళ్ళీ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుద్ది. ఎస్ ఐ యాక్సెప్ట్ ఉంది కదా, ఈ డబ్బాలో క్లిక్ మార్క్ పెట్టి ఎలోని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. మనం యాప్ని లాగిన్ చేసినాం కదా బెనిఫిషియరీ మొబైల్ నెంబర్తో, ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా ఓటీపీని రీడ్ చేసుకుని ఈకేవైసీ పేజ్ అని ఇలా ఓపెన్ అయ్యింది. ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీ ఫోటోని ప్రాపర్గా దిగండి, ఎందుకంటే ఆయుష్మాన్ కార్డులో ఈ ఫోటోనే వస్తుంది కాబట్టి మంచిగా తీసుకోండి ఫోటోని, క్లారిటీగా వచ్చేటట్టు. ఇక్కడ దిగే మీ ఫోటో కూడా 85.25% అయితే మ్యాచ్ అవ్వాలి మీ ఆధార్ ప్రొఫైల్తో. మ్యాచ్ అయితే మాత్రమే ఇక్కడ ఫోటో అయితే తీసుకోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఫోటో అయితే దిగండి. మీరు చాలా జాగ్రత్తగా క్లియర్గా ప్రాపర్గా నీట్గా ఫోటో అయితే దిగండి, సెల్ఫీ తీసుకోండి. మీరు ఫోటో దిగిన తర్వాత 85.25% అయితే ఫోటో అయితే మీ ఆధార్తో మ్యాచ్ అవ్వాలి. చాలా ప్రాపర్గా దిగిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే ఉంటుందండి. డూ యూ హ్యావ్ మొబైల్ నెంబర్ ఉంది కదా ఈ రౌండ్ సింబల్లో,
క్లిక్ మార్క్ పెట్టండి. మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై అని క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రిలేషన్ విత్ ఫ్యామిలీ హెడ్, మీ ఫ్యామిలీ హెడ్ మీకు ఏమవుతారో, మీ రిలేషన్ ఏందో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ హెడ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. మీ ఫ్యామిలీ హెడ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. మీ యొక్క పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క స్టేట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేసిన తర్వాత మీది రూరలా లేకపోతే అర్బనా. మీది విలేజ్ అయితే రూరల్ని క్లిక్ చేయండి. మీది అర్బన్ అయితే ఈ అర్బన్ని క్లిక్ చేయండి. అర్బన్ అంటే పట్టణ ప్రాంతం. మీది పట్టణం అయితే అర్బన్ని క్లిక్ చేయండి. నేను రూరల్ని క్లిక్ చేస్తున్నా. రూరల్లో మీ యొక్క సబ్ డిస్ట్రిక్ట్ని అంటే మీ మండలాన్ని ఇక్కడ క్లిక్ చేయండి. మీ విలేజ్ని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ని క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా మీ యొక్క ఈకేవైసీ కంప్లీటెడ్, ప్లీజ్ డౌన్లోడ్ ది ఆయుష్మాన్ కార్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఫ్యూ మినిట్స్ ఆగిన తర్వాత మీరు మీ యొక్క ఆయుష్మాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక డూ ఈకేవైసీ అనైతే మనకి ఇక్కడ పడడం జరిగింది ఆరెంజ్ కలర్లో. ఇప్పుడు డౌన్లోడ్ కార్డ్ అని మనకి ఇక్కడ పడడం జరిగింది. మీరు కార్డ్ని డౌన్లోడ్ కార్డ్ని క్లిక్ చేసినట్లయితే, మీరు డౌన్లోడ్ కార్డ్ని క్లిక్ చేసిన తర్వాత కార్డ్ వ్యూ అని మనకి ఇలా కనిపిస్తుంది. మీది ఏ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి. మీ యొక్క ఆయుష్మాన్ కార్డ్ అయితే మీకు ఇక్కడ కనిపించడం జరుగుద్ది. కిందనే డౌన్లోడ్ ప్రింట్ షేర్, మీకు డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. మీరు వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎవరికైనా షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ చేయొచ్చు. నేను డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. ఆయుష్మాన్ కార్డ్ డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. సక్సెస్ఫుల్గా మన యొక్క ఆయుష్మాన్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. ఓకే అని క్లిక్ చేయండి. మీ యొక్క ఆయుష్మాన్ కార్డ్ని మీరు రీడ్ చేసుకోవాలంటే, దాన్ని ఓపెన్ చేసుకోవాలంటే మీ యొక్క పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ రీడర్ని అడగడం జరుగుద్ది. ఆ పీడిఎఫ్ రీడర్ని క్లిక్ చేయండి. పీడిఎఫ్ రీడర్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఆయుష్మాన్ కార్డ్ అయితే మీకు ఇలా కనిపించడం జరుగుతుంది. అంతే అండి, చాలా సింపుల్గా మన ఆయుష్మాన్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కేవైసీ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కేవైసీని కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఆయుష్మాన్ కార్డ్ లేనట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.